సో యాక్చువల్లీ తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీతిరావు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అలాగే రాధాకిషన్, నలుగురు లోపల ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పటికీ 90 రోజులు అయింది. 90 రోజులు అయినప్పుడు అరెస్ట్ చేసిన 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి బెయిల్ పొందే అవకాశం ఉంది. సేమ్ మీకు వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఎవరికి, మన ఎర్రగంగిరెడ్డికి కూడా బెయిల్ అలాగే వచ్చింది. 90 రోజులైనా 3 నెలలైనా సరే ఛార్జ్షీట్ దాఖలు చేయలేదండి, నాకు బెయిల్ కావాలి అని అడిగితే బెయిల్ ఇచ్చి బయటికి పంపారు. సేమ్ తర్వాత అదే కొట్టేసి లోపలికి తెచ్చారు తర్వాత సంగతి. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి. వీళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టారు. నాంపల్లి కోర్టేమో ఛార్జ్షీట్ని రిటర్న్ పంపించింది. అంటే పొందుపరచాల్సిన అంశాలు ఏదో పొందు, అంటే వీళ్ళు ఏదో హడావిడి ఏదో కొట్టేసి ఇచ్చేసారు. అంటే ఇన్ని రోజులేమో సంచలనం అని ఇప్పుడు ఎందుకు అంత కూల్గా కామ్గా చేశారో అర్థం కాల. ఇప్పుడు అదే ఈడీ కవిత కేసులో తీసుకుంటే ఈడీ అండ్ సిబిఐ, ఈమె ఇటు బెయిల్ పెడితే వాళ్ళు అటు ఛార్జ్షీట్, అటు బెయిల్ పెడితే ఇటు ఛార్జ్షీట్, మొత్తం వేల వేల పేజీలు బుక్లు రాసి ఇస్తున్నారు ప్రతిదీ. ఇక్కడేమో ఏమీ లేదు, జస్ట్ ఆ ఫోన్ ట్యాపింగ్, అరెస్ట్ చేశాం, ఇలా ఇలా చేశారు, అలా అలా చేశారు. అయితే వీళ్ళేం అడిగారు, మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. ఎలా ట్యాప్ అయింది అంటే, మెటీరియల్ ఎవిడెన్స్ ఇస్ నథింగ్ బట్ వాయిస్లు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన ట్యాప్ చేశాడు, ఆ ట్యాప్ చేసిన వాయిస్లు ఇంకా, ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ టైంలో ఒక వాయిస్ బయటకు వచ్చింది చూడు, అలా వాయిస్లు బయటకు వచ్చి ఇదిగోండి ఈ వాయిస్లు అన్ని వీళ్ళు ట్యాపింగ్ ద్వారా పొందుపరుచుకున్నారు, ఈ పరికరంతో ట్యాపింగ్ నిర్వహించారు, దీన్ని అక్కడ నుంచి తెచ్చారు, ఇలా ఇలాంటి కొన్ని మెటీరియల్ ఎవిడెన్స్. అంటే నువ్వు నిరాధారంగా నా మీద ఏదో చెప్పేశావు సింపుల్గా. అవును. ఏమన్నాడు, నన్ను కత్తితో పొడిచాడండి అంట. అసలు కత్తి ఏది, అది కదా కావాలి, ఆ కత్తి దొరకట్లా. సేమ్ మళ్ళీ వివేక హత్య కేసుకెళ్తే గండ్రగొడ్డలతోని ఇక్కడ కొట్టామని అన్నాడు. వాడేం చేసిన, కదిరి నుంచి గొడ్డలు తెచ్చాను, ఇక్కడ పోటేశాను, ఇక్కడ ఒక పోటేశాను, తర్వాత దాన్ని అలా పడేశాను అన్నాడు. ఇప్పటిదాకా దొరకలే ఎవరికి. సో అది మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అక్కడ, కానీ కథ నడుస్తుంది. ఇక్కడ కూడా అంతే, అలా అని కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కాదు. ఇప్పుడు అక్కడ ఏమీ లేకపోతే, అందుకే 90 రోజుల వరకు వీళ్ళకి బెయిల్ తీసుకుని ఏదో ఒక రకంగా నేను చేస్తా, నువ్వు అక్కడే ఉండని ఆయనకు చెప్పారు. ఎంత కాదనుకున్నా ప్రభాకర్ రావు వస్తాడు అండ్ వీళ్ళు కూడా మెటీరియల్ ఎవిడెన్స్ పెడతారు. అంటే పోలీసులే అరెస్ట్ అయింది, పోలీసులే వాళ్ళని అరెస్ట్ చేసింది, పోలీసులే. మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ మెటీరియల్ ఎవిడెన్స్ చాలా సింపుల్, వాళ్ళు తీసుకోవడంలో పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచే వ్యవహారం అంతా నడిచింది అన్నప్పుడు ఆ పరికరాలన్నీ తీసుకెళ్లి సీజ్ చేస్తారు. కాపీ కొట్టాడు వీడు అని చెప్తే చెవిలో ఇది పెట్టుకున్నాడు, ఆ ఆటోలో ఈ మిషన్ పెట్టాడు, వీడు ఇలా ఇలా టైప్ చేస్తాడు, ఆ ల్యాప్టాప్ అది అన్ని తీసుకెళ్తారు. బెట్టింగ్ నిర్వహించారు అంటే వాళ్ళ ఫోన్లన్నీ తీసుకెళ్తారు. ఎక్కడైనా సరే మెటీరియల్ ఉంటుంది కదా, మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా అసలు ఏ ఇది ఉండదు నార్మల్గా. సో ఇప్పుడు అశ్లీల చిత్రాలు చిత్రీకరించారు, ఆ సీసీటీవీ కెమెరాలు తీసుకెళ్తారు, వాట్ ఎవర్. మనకి కోర్టులో ఎప్పుడైనా సరే నువ్వు ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. నువ్వు అన్నీ టైప్ చేసావు కానీ అవేమీ లేవు అక్కడ, దానికి వీళ్ళు ఛార్జ్షీట్ వెనక్కి పంపారు. కరెక్ట్. ఇప్పుడు కీలకమైన సిచ్యువేషన్ ఎలా ఉందంటే 90 రోజులు అయిపోయింది, ఇన్ కేసు వాళ్ళకి కనుక బెయిల్ ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చారంటే సాక్షులంతా తారుమారు అయిపోతారు, ఆ ప్రమాదం కూడా ఉంది. అయితే ఇన్ని రోజులు సీరియస్గా తీసుకున్న విషయాన్ని ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకున్నారో అర్థం కావట్లేదు. అదొకటే ఇప్పుడు కొంచెం సస్పెన్స్గా ఉంది. అండ్ సేమ్ ఇదే 26 తారీఖుకి ఎలా అయితే వాళ్ళ 90 రోజులు పూర్తయిందో అక్కడ ఆయన వీసా గడువు కూడా ముగిసింది రావాలి, లేకుంటే అక్కడ అమెరికన్ చట్టాల ప్రకారం అది ఇల్లీగల్ అవుతుంది. అవును, ఖచ్చితంగా. ఈ రోజు ఆయన యాక్చువల్గా ఈ రోజుకి ఫైట్ ఎక్కేసేయాలి పొద్దున కల్లా. అంటే ఈ రోజు 12 గడిచి 27 డేట్ మారే లోపు ఆయన అక్కడ ఫ్లైట్ ఎక్కాలి, గాల్లో తేలాలి. ఎక్కడికి వెళ్ళే తర్వాత సంగతి, అక్కడ మాత్రం ఉండాల్సిన పరిస్థితి లేదు. మరి ఆయన అక్కడ నుంచి ఇంకెక్కడ తప్పించుకున్నాడో తెలియాలి. బికాజ్ నీకు ఆపరేషన్ మధ్యలో ఉన్న, నువ్వు వెంటిలేటర్ పైన ఉన్నా, నీకు సంబంధించిన మనుషులైనా సరే దాన్ని అంబసీకి తీసుకెళ్ళి ఇలా ఇలా పరిస్థితి అండి, ఆయన మంచం మీద ఉన్నాడు, రాలేని పరిస్థితి, అందుకని మాకు వీసా గడువు పొడిగించాలని కోరుతున్నాము, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్లు, ఇలా ఇలా ఉంది. అంటే ఆపరేషన్ మధ్యలో అయితే మనిషిని తీసి ఎలా కొట్టరు కదా, ఇది అయిపోయింది పో అని అది తర్వాత. అందుకని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా, లేదా వాళ్ళ వాళ్ళైనా దాన్ని పొడిగించుకోవాలి. పొడిగించాలన్నా దానికి తగ్గ ఆధారాలు కూడా కావాలి. అవన్నీ కూడా ఇవాళ రేపు కొనడం పెద్ద విషయం కాదనుకోండి, చిల్లరకి ఎవడైనా అమ్ముడుపోతాడు, వాళ్ళకి కావాల్సింది చిల్లరే. సో
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఎంత పెద్ద ఎత్తున నడిచిందో ఒక్కసారిగా సెన్సెక్స్ పడిపోయినట్టు పడిపోయింది. జనాలు ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం తరపున న్యాయవాదులైనా కానీ దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు అని అనుకుంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? అది దాని గురించి మనం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ మనం ఒక ఎలిగేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది, అంటే పోలీసులే కదా వాళ్ళకి వాళ్ళు దొందే అన్నట్టుగా మనం ఒక ఎలిగేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కాకపోతే ఏంటంటే అసలు 2 నెలలైంది, 1 నెల అయింది, ఒకరు అరెస్ట్ అయ్యారు, వెంటనే ఇంకోరు అరెస్ట్ అయ్యారు, వెంటనే ఇంకొకరు అరెస్ట్ అయ్యారు, ఇంకోరు అరెస్ట్ అయ్యారు, లాస్ట్ అరెస్ట్ ఇంక అవ్వాల్సి ఉంది, దాని తర్వాత కేసీఆరే, ఇంకెవరు లేరు దీంట్లో. సో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ గడువు ముగుస్తున్నా సరే వీళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారనేది తెలియట్లా. పెద్ద లెవెల్లో ఏదైనా లాబింగ్ జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి 100% లాబింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈయన కూడా ఎమ్మెల్యేలందరినీ రా అని పిలిచాడంట ఎర్రబెల్లి ఫామ్ హౌస్, ఆయన దగ్గర పిలిచేసి మొత్తం వీళ్ళందరినీ పిలిస్తే 4 డుమ్మా కొట్టారు. ఈ హైదరాబాద్కి చెందిన అంబర్పేట్, ఎల్బీ నగర్, వీళ్ళంతా పట్టాంచారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకో మరి డుమ్మా కొట్టారు, మిగతా వాళ్ళు వచ్చారో లేదో తెలియదు. ఇప్పుడు ప్రెసిడెంట్ 33 ఉంది వీళ్ళ ఖాతా. ఈయన ఏం చేశాడంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఏమని ఇట్లా జంప్ అయ్యారు, ఇది రాజ్యాంగ విరుద్ధము, అలా ఎలా జంప్ అవుతారు, లేదంటే అక్కడ రీపోలింగ్ పెట్టండి, మళ్ళీ వాళ్ళని క్యాన్సిల్ చేసేయండి, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అర్హత వేటేసేయండి అని చెప్పేసి ఈయన బిల్ దాఖలు చేశాడు. ఆ కేటీఆర్ కూడా దానికోసమే మాట్లాడుతున్నాడు. ఎవరు పట్టించుకున్న దాఖలాలు అయితే లేదు ఆఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు అపోచారం కానీ కడియం కానీ వాళ్ళందరూ కూడా గతంలో అదేంటిది మీటింగ్ పెడితే కరెక్ట్ ఏ రోజైతే కలిసారో ఆ రోజే పార్టీలు మారిన మనుషులు కూడా ఉన్నారు. పోచారం ఏమో నేను కట్టే కాలే వరకు నీ దగ్గరే అని చెప్పేసి అదే కర్రీ నగ్గొట్టి మొహన కొట్టి పోయాడు. మీతోళ్ళందరూ కూడా అంతే, మొహం మీద దుమ్ము కొట్టిపోయిన వాళ్ళే తప్ప ఏం లేదు. ఈయన కొట్టించుకున్నాడు. ఒకప్పుడు వీళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తే సార్ మీతో చిన్న మీటింగ్, చిన్న మీటింగ్ అంటే ఆయన వచ్చిన పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈయన మీటింగ్ పెడితే వీళ్ళు రావట్లేదు, సరిపోయింది కదా, సరిపోయింది. అండ్ ఇంకొకటి పటాన్చేరి ఆయన గురించి మాట్లాడాలంటే మహిపాల్ ఆయన మీద మొన్న ఈడీ సోదాలు అయ్యాయి. అవును, ఏదో అక్రమాస్తులని, ల్యాండ్ కబ్జాలని చేశాడని ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఉంది. సో ఆయనకి ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్, ఇప్పుడు ఆయన కేసీఆర్ మీటింగ్లకు వెళ్ళి తైతక్కలాడే సిచ్యువేషన్ లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరాల్సిందే. అండ్ ఈ నలుగురు కూడా మన ఢిల్లీ వెళ్ళొచ్చారని కూడా మా వార్తలు వింటున్నాము. అండ్ నెక్స్ట్ వీళ్ళు కూడా ఇన్ కేసు కాంగ్రెస్లో చేరితే ఇంకో 4 మైనస్ అయితే 33 మైనస్ ఇంకో 4 అయిపోయింది, 29 వచ్చేస్తారు. అలా 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 ఈయన ప్రతిపక్ష హోదాని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా తగ్గిద్దామనేసి కాంగ్రెస్ ప్రయత్నాలు అనుకోవచ్చు. కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళు జస్ట్ గేట్లు ఓపెన్ చేసే పెట్టుకున్నారు, వచ్చేవాళ్ళు రండి అన్నారు. వీళ్ళు కూడా ఎదేచ్చగా వెళ్తున్నారు. ఎలా అయితే అప్పుడు వచ్చారో ఇప్పుడు వెళ్తున్నారండి. అంత నుంచి ఈయన సొంత క్యాడర్ నిర్మించుకుంటే మేబీ ఉండేవాళ్ళేమో ఫ్యూచర్లో, బట్ లేకుండా పోయింది అది.